అధ్యక్ష, గత కొన్ని మాసాలుగా దేశంలో దేశ పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి, అసలు పౌరసత్వానికి సంబంధించి అనేకమైన చర్చోపచర్చలు, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, చాలా చాలా పరిణామాలు కూడా సంభవించినాయి. జాతీయంగా వితిన్ ద కంట్రీ కాదు సార్, అంతర్జాతీయంగా కూడా, ఈవెన్ ఇంటర్నేషనల్ అసెంబ్లీ ఆల్సో ఈ విషయం మీద చర్చ చేస్తూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ కూడా ఉన్నది. ఇది ఒక విపత్కరమైనటువంటి, విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో దేశంలో ఉండేటువంటి సెక్యులర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు భారత రాజ్యాంగ లౌకిక తత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళు అందరూ కూడా తమ తమ పద్ధతులలో తమ తమ విధానాలు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఒక భిన్నమైనటువంటి స్వరూపం, వందల సంవత్సరాల కాస్మోపాలిటన్ కల్చర్, భిన్న సంస్కృతులకు ఆలవాలంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. దేశానికి మన పద్ధతి ఏందో, మన విధానం ఏందో చెప్పవలసిన బాధ్యత కూడా మనం ఉంటుంది. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఆల్రెడీ క్యాబినెట్లో రిజల్యూషన్ చేసి చెప్పాం. పార్లమెంట్లో కూడా, లోక్సభ మరియు రాజ్యసభలో ఈ బిల్లు వచ్చినప్పుడు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. వీఆర్ ఆన్ రికార్డ్. అయితే అధ్యక్ష, ఈ దేశంలో ఇప్పటికీ ఈ తీర్మానం పాజేసే 8వ రాష్ట్రం మన తెలంగాణ. మనం ఒక్కలమే కాదు అధ్యక్ష, ఇప్పటికే 7 రాష్ట్రాలు, ఒక రాష్ట్రమేమో కేబినెట్ తీర్మానం చేసింది మధ్యప్రదేశ్, కానీ మిగతా రాష్ట్రాలు, 6 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్ కేబినెట్ ఇవన్నీ కూడా తమ తమ అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, దయచేసి మీరు పెట్టినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ని అయితే మీరు చేసినారో, అది దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకరమైన పరిస్థితి సృష్టిస్తూ ఉంది, పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది. కాబట్టి దీన్ని పునఃసమీక్షించండి అనే మాటను కేంద్ర ప్రభుత్వానికి చెప్పినారు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంగా, దేశంలో ఒక యాక్టివ్ రోల్, నూతనంగా ఏర్పడిన రాష్ట్రంగా తన స్వంత నిర్మాణాన్ని చేసుకుంటూనే తెలంగాణ నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంది. దేశ జీడిపికి అతి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో, ప్రథమ వరుసలో ఉండేటువంటి 2-3-4 రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంటుంది. అధ్యక్ష, అందువల్ల ఇది మన బాధ్యత కూడా. ఎందుకంటే దేశం యొక్క సామాజిక భద్రత, దేశం యొక్క భవిష్యత్తులో మన భవిష్యత్తు కూడా ఇమిడి ఉంటుంది. కాబట్టి ఆ నేషనల్ సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉన్నానంటే ఏం చేయాలో తగు సూచన చేసే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు తమ అనుమతితో సభలో నేను తీర్మానం ప్రవేశపెట్టిన అధ్యక్ష. తీర్మాన ప్రతులన్నీ కూడా తమ అనుమతితో సభ్యులందరికీ సరఫరా చేశారు సెక్రటరీ గారు. అందులోనే మేము చాలా డీటెయిల్స్ చెప్పాము అధ్యక్ష. అన్ని డీటెయిల్స్, ఎందుకు ఈ తీర్మానం ఏమిటి అనేది వివరణాత్మకంగా, సుదాహరణంగా తీర్మానంలో మొత్తం అంతా చెప్పాం. అయినా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వ అధినేత కాదు నా బాధ్యత, కాబట్టి తప్పకుండా ఈ 4 మాటలు చెప్పాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు పరిణతి చెందినటువంటి మానవ ప్రపంచం, ద హ్యూమన్ కమ్యూనిటీ ఆఫ్ ద గ్లోబ్, విశ్వ మానవ సౌభ్రాతృత్వం కోసం అనేకంగా పరిశ్రమిస్తున్నటువంటి తరుణం. ప్రపంచ మానవాళి వసుదైక కుటుంబం అని కలలు కంటున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం ఈరోజు. నిజంగా కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేకమైనటువంటి ఎల్లలను చెరిపివేసింది అధ్యక్ష. అనేకమైనటువంటి బార్డర్స్ను బద్దలు కొట్టేసి
ఈరోజు మనం ఇక్కడ ఒక ఎస్ఎంఎస్ ఇస్తే 100 దేశాలకు పోయే పరిస్థితి, ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఎక్కడో ఉండే అనేక దేశాలకు పోయేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ బిల్లు సృష్టిస్తున్నటువంటి ఆందోళన, ఈ బిల్లు ఈ విధానం సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు ఎంతవరకు సమంజసం అనే చర్చ దేశంలో జరుగుతుంది అధ్యక్ష. దాన్నే నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఏదో బ్లంట్గా గుడ్డిగా ఏం అవగాహన లేకుండా మేము దీన్ని వ్యతిరేకించడం లేదు. ఒక స్పష్టమైన అవగాహనతోనే ఈ సిఏఏని కానీ ఎన్పిఆర్ని కానీ ఎన్ఆర్సీని కానీ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దానికి రీజనింగ్ ఉంది, ఆ రీజన్ నేను ముందు ముందు నా మాటలో చెప్తా అధ్యక్ష. వి హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఈరోజు ఆందోళన స్థాయి ఏంది అధ్యక్ష? జనరల్గా మన దేశంలో రాజకీయంగా పొరపొచ్చాలన్న పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఫారిన్ డిగ్నిటరీస్ దేశంలో పర్యటించే టైంలో ఇవ్వలమైనా కొంత సంయమనం పాటిస్తాం. దేశం యొక్క పరువు ప్రతిష్ట మర్యాదకు సంబంధించిన విషయం కాబట్టి వెనెవర్ దేర్ ఇస్ ఎ హై డిగ్నిటరీ ఈజ్ ఆన్ టూర్ ఇన్ ద కంట్రీ, అపోజిషన్ పార్టీస్ కూడా కొంత సంయమనం పాటించి కోఆర్డినేట్ చేస్తాయి. కానీ స్వయంగా అమెరికా అధ్యక్షుడంతటి వాడు దేశంలో పర్యటించే టైంలో, దేశ రాజధానిలో ఉన్న టైంలో 50 మంది పైచిలుకు పౌరులు ఢిల్లీలో చనిపోయినారు అధ్యక్ష. అది మత కాలువలమనండి, ఇంకో కాలువలమనండి, ఏదైనా కావచ్చు. అండ్ ఆ సందర్భంలో ఢిల్లీ రాజధానిలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ నోట, కొంతమంది అయితే మరీ మంత్రులుగా ఉన్న వాళ్ళ నోట చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు కూడా విన్నాం అధ్యక్ష. అది చాలా బాధకరం. 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇంత పరిణతి వచ్చిన తర్వాత గోలీ మారో సాలోంకు ఇదేం భాష సార్ నాకు అర్థం కాదు. ఎక్కడ బాధ్యత ఇది? ఈ దేశానికి అవసరమైంది ఎవరి మంచిని ఆశించి, ఎవరి యొక్క శ్రేయస్సును ఆశించి, దేశం యొక్క ఏ భవిష్యత్తును ఆశించి? ఐఎమ్ సారీ, చాలా బాధపడ్డాం. ఇవి ఏ రకంగా కూడా వాంఛనీయమైనవి కావు. నాట్ ఎట్ ఆల్. ఏ సివిలైజ్డ్ సొసైటీ లైక్ ఇండియా కెనాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ న్యూసెన్స్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది వాంఛనీయం కాదు, మంచిది కాదు. సరే, తాత్కాలికంగా కొందరికి ఏదో ఆనందం కలగవచ్చు, కొందరు నిందించినంత మాత్రాన, అది గొప్ప విషయం కాదు అధ్యక్ష. అది శాశ్వతంగా నిలబడేది కాదు. మంచి పునాదుల మీద మంచి ఆలోచనలతోని గొప్ప విధానం పైపోతే అది నిలబడుతుంది. కానీ ఈ తాత్కాలికంగా టెంప్టేషన్స్ క్రియేట్ చేసి ఏదో అప్పటికప్పుడు రాక్షస ఆనందం పొందే విధానం ఏదైతే ఉందో అది దేశం మొత్తానికి మంచిది కాదు. భారత సమాజంగా, భారత సొసైటీగా, అంతర్జాతీయంగా ఉన్న మన ఖ్యాతి, మన టాలరెంట్ పద్ధతి, మన సెక్యులర్ పద్ధతి, మన రాజ్యాంగం బేసిక్ ప్రియాంబుల్లో చెప్పుకున్నటువంటి ప్రిన్సిపల్స్కు అది పూర్తి స్థాయిలో వ్యతిరేకం అధ్యక్ష. అది మనసును కలిచివేస్తూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. చాలా రోజుల నుంచి ఉన్నాం అధ్యక్ష పబ్లిక్ లైఫ్లో. నా ఐఫర్ 1 40-45 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను. 35 సంవత్సరాలుగా ఏదో ఒక పదవిలో ఉన్నాం. ఆల్మోస్ట్ అన్ని పదవులు చేసినాం. కేంద్రం మంత్రి పదవి చేసినాం, ఎమ్మెల్యేగా చేసినాం, తమరు కూర్చుండే స్థానంలో డిప్యూటీ స్పీకర్గా కూర్చుని పనిచేసినాం, రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినాం. కానీ ఇది కాదు ఆశించేది. ఈ ఇటువంటి మాటలు వినవలసి వస్తుంది ఈ దేశంలో అని అనుకోలే అధ్యక్ష. ఇంకా మెచ్యూరిటీతో ఇంకింత మంచివైపు పోతూ ఉంటాం. సమస్యలు లేనట్టు అనేకమైన ఇబ్బందుల్ని, రైతాంగ సమస్యల్ని, తాగునీటి సమస్యల్ని, సాగునీటి సమస్యల్ని, నిరుద్యోగ సమస్య ఉంది, వాటి అన్నింటిని వదిలిపెట్టి ఇంక దేశానికి ఏం లేదు, ఇది ఒకటే ఏందో కొంపలాంటకపోతే అనే పద్ధతిలో దీన్ని తేవటం, ఒక కల్లోలం రేపటం, ఆ కల్లోలం రేపు ఎక్కడ దారితీస్తుంది? వేర్ ఇట్ గోస్? వాట్ విల్ బి ద ఇమేజ్ ఆఫ్ అవర్ కంట్రీ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫోరా? అది ప్రాబ్లం అధ్యక్ష, అది సమస్య. అధ్యక్ష, నేను ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొంతమంది నేరోగా థింక్ చేసేవాడు, సంకుచితంగా ఇరుకుగా ఆలోచించేవాడు. ఇది ముస్లింల సమస్య, హిందువుల సమస్య. ఐఎమ్ వెరీ సారీ, ఇది ముస్లింల సమస్య కాదు, హిందువుల సమస్య కాదు, యావత్తు దేశ ప్రజల సమస్య. ఇది ఎంటైర్ కంట్రీ ఒక ప్రాబ్లం. నేను మొన్న ఒక మాట చెప్పిన ఇక్కడ సభగతిని అంటాం అధ్యక్ష. తెలంగాణలో మనం అలా చెప్తాం. నేను ఇంతకాలం నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నా, సరే భగవంతుని దయ ప్రజలు గెలిపించినారు, ఇంత దూరం వస్తూ ఇంత సీనియారిటీ వచ్చి ఇలా ముఖ్యమంత్రి కూడా ఉన్నా, నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు అని చెప్పిన అధ్యక్ష. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్ లేవు. నేను చింతమాడు కానీ మా ఊర్లో మా ఇంట్లో పుట్టిన అధ్యక్ష. నిజంగానే మరి అంత ఖచ్చితంగా బర్త్ సర్టిఫికెట్ ఏమంటే అడిగేళ్ళు తేవాలి నేను ఇప్పుడు. ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్ బికాస్ దేర్ వాజ్ నో సచ్ మెకానిజం. పెద్దలు, మాది కూడా స్థాయి గల కుటుంబం, 4-5 ఎకరాలు మాకు జాగా ఉండే, కథ ఉండే కాబట్టి ఊళ్ళో ఉన్న పంతులు గారిని పిలిపించి జన్మపత్రిక రాయిస్తే ఆ జన్మపత్రికనే నా బర్త్డే ఆధారం. అంతకుమించి లేదు.
ఇది నా లాంటి అనేక లక్షల 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 మంది కోటాను కోట్ల మందికి ఈ దేశంలో ఉన్న పరిస్థితి. మరి మేము ఒక స్థాయి ఉన్న కుటుంబం నా పరిస్థితి ఇట్లుంటే, ఉదాహరణ ఐ గేవ్ అన్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, నా గతే ఈ విధంగా ఉంటే మరి సామాన్య పరిస్థితి ఏంది? కూలి వేసుకొని పుట్టబోసుకొని బతికేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? దళితులు, గిరిజనులు, బీసీలలో ఉండే ఎంబీసీలు, సంచార జాతులు, ఓసీలలో ఉండే కడగ దరిద్రులు, వీళ్ళందరి పరిస్థితి ఏంది అధ్యక్ష? సౌరాణుల పరిస్థితి ఏంది అని విచిత్రమైనటువంటి పద్ధతి దీనిలో పెట్టినారు. దీనిలో ఎక్కడ వస్తుంది పంచాయతీ అంటే, వేర్ ఇస్ ద క్లాష్ అంటే, ఇప్పటికి ఎన్నో కార్డులు ఉన్నాయి నా దగ్గర. ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఎన్నో కార్డులు ఉన్నాయి. అయితే ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుంది అధ్యక్ష? అంశం ఏమో ఇంత గంభీరమైంది, ఇది చిన్న విషయం కాదు. ఒకరు కాదు, 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, దేశం యొక్క సోషల్ ఫ్యాబ్రిక్కి సంబంధించిన ఇష్యూ. నేను మాట్లాడితే దాన్ని ఎట్లా మాట్లాడతారంటే, నేను ఏమన్నా అసెంబ్లీలో చెప్పిన అక్కడిక్కడ చెప్పాలి. నేను ఈ విషయం చర్చకు తెస్తున్నాం, తమరు అనుమతి తీసుకొని తీర్మానం పెడతామని చెప్పిన బీఏసీలో తమరు అనుమతించిన ఆ రోజు అన్ని పార్టీలు కూడా అంగీకరించినాయి. ఇట్ హాస్ కామన్ టర్ ఎజెండా. ఆ ధర్మిలా నేను ఒక మాట చెప్పిన, నాకే లేదా బాబు బర్త్ సర్టిఫికేట్. బయటకి వెళ్ళి ఒక ఆయన ఏమంటాడు, కేసీఆర్ నేను ఎవరు అడిగిన బర్త్ సర్టిఫికేట్? ఇదే అధ్యక్ష, మరి నేను ఒక మాట అడుగుతా, సమాధానం చెప్తారా? ఆ ప్రశ్న వేసిన వాళ్ళు, దేశంలో ఓటింగ్ జరుగుతుంది, ఆ ఓట్లతోనే ఎవరమైనా అధికారంలోకి వస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, భారత ఎన్నికల సంఘం ప్రధానమంత్రి కావచ్చు, పార్లమెంట్ కూడా కావచ్చు. దానికి ఏమిచ్చిన అధ్యక్ష? ఓటర్ ఐడెంటిటీ కార్డు అని ఇచ్చారు. ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది మన దగ్గర, ఆ స్లిప్ పట్టకపోతేనే కదా మనకు ఓటు ఏమి ఇస్తారు అక్కడ. మరి దీనికి ఓటర్ ఐడెంటిటీ కార్డు మనకి రాదట. అంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఈ సిటిజన్షిప్కు నువ్వు భారతీయునివా కాదా రుజువు చేసుకోవాలంటే ఓటర్ ఐడెంటిటీ కార్డు పనిచేయదు, డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, ఆధార్ కార్డు పనిచేయదు, రేషన్ కార్డు పనిచేయదు, చివరికి నీ పాస్పోర్ట్ పనిచేయదు. మరి ఏం పనిచేస్తుంది? దేశాన్ని ఏ ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని ఏ ఓటర్ ఐడెంటిటీ కార్డు అయితే ఎన్నుకున్నదో, ఆ ఓటర్ ఐడెంటిటీ కార్డు పనికిరాని మరి మీ గవర్నమెంట్ ఉన్నదనుకోనా లేదనుకోనా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అధ్యక్ష. ఎటు పడితే మాట్లాడతాం, ఏది పడితే మాట్లాడతాం, మాట్లాడాల్సి దానికి ఏముంది, నోరున్నది అని నన్ను మాట్లాడమంటే నేను 2-3 గంటలు మాట్లాడమంటే మాట్లాడతా, దాని లెక్కున్నదా? కానీ దేర్ హ్యాస్ టు బి ఫ్రేమ్, కన్విన్స్ చేయాలా. ఇది దేశానికి సంబంధించిన సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య. అందులో ముఖ్యంగా అధ్యక్ష, నోరు లేని మహిళలు, నిరుపేదలు, నిరక్షరాస్కులు, కూలి చేసుకొని బతికే పేదలు, న్యూమాటిక్ సంచార జాతులైన ప్రజలు, వాళ్ళకు సంబంధించిన ఇష్యూ ఇది. కోటాను కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ. ఒక కేసీఆర్ బర్త్ సర్టిఫికేట్ లేదనేది కాదు, కేసీఆర్ లాంటి అనేక కోటాను కోట్ల మందికి ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వాళ్ళ పరిస్థితి ఏంది? దట్ ఇస్ ద క్వశ్చన్, దట్ ఇస్ ద పాయింట్. అందుకే ఈ ప్రశ్న వస్తూ ఉంది. ఎందుకు ఇంత చర్చ జరగాలి చూస్తూ ఉంది అధ్యక్ష? ఇదేం ఆశామాసి విషయమా? ఇక్కడ ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది అధ్యక్ష? ఒక కేసీఆర్, ఒక తెలంగాణ రాష్ట్రం, ఒక హైదరాబాద్ కాదు కదా ఇది మాట్లాడుతున్నది. దేశం 4 మూలలు అంటుకొని లుల్లైతావును తీయాలి. నువ్వు ఢిల్లీలో కథలు, షాయిన్ బాగు ధర్నాలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని మీటింగులు, అనేకమైన సమావేశాలు జరుగుతావు, అనేకమైనటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు, 100,000 మంది మేధావులు ప్రచారం చేస్తూ ఉన్నారు, కవులు, గాయకులు, అనేక మంది అవార్డులు తిరస్కరిస్తూ ఉన్నారు. పద్ధతి కాదని చెప్పి అధ్యక్ష, అన్నింటిని మించి మా కన్సర్న్ భారతదేశ ప్రతిష్ట గంగలో కలుస్తూ ఉంది. టైమ్స్ అనే పత్రిక ఇంటాలరెంట్ ఇండియా అని ఫ్రంట్ పేజ్ మీద పెట్టి పరిచయించిన అధ్యక్ష, ఇది మంచిది కాదు. ఇలా విశ్వ మానవ సౌభ్రాతృత్వం, టుడేస్ సిటిజన్ ఇదే గ్లోబల్ సిటిజన్, మన దేశం వాళ్ళు లేనటువంటి దేశం ఉందా అధ్యక్ష? ఇలా ప్రపంచంలో అన్ని దేశాలలో 170-180 దేశాలలో మన పిల్లలు ఉన్నారు అధ్యక్ష. 50 దేశాలలో మా పార్టీ శాఖలే ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ శాఖలే ఒక 50 దేశాలలో ఉన్నాయి. ఇలా బాజాబ్తా మా ఇక్కడ మేము యానివర్సరీ చేస్తే 50 దేశాలలో మా జెండా పట్టుకొని మాకున్న సభ్యులు అక్కడ ఉన్నోళ్ళు మా ఎన్ఆర్ఐ శాఖలు ఆడ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ డివైజివ్ పాలిటిక్స్, ఈ న్యారో మైండెడ్ పాలిటిక్స్ ఈ దేశానికి అవసరమా? దట్ ఈస్ ద పాయింట్ ఇస్ క్వశ్చన్. దేశ విభజన అవసరమా? అది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది మా యువ శాసనసభ్యులు ఉన్నారు, కొంతమంది కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి, అసలు ఏంది ఇష్యూ, ఈ లడాయి ఏంది? చాలామందికి అర్థం కాదు అధ్యక్ష, ఈ విప్పి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. అధ్యక్ష, ఇది ఫస్ట్ టైమా?
ఏ దేశానికైనా డెఫినెట్గా పౌరసత్వం ఉండాలి. ఎవరు పోద్దంటారు అధ్యక్ష? పౌరసత్వ చట్టం కూడా ఉండాలి, సిటిజన్షిప్ కూడా ఉండాల్సింది. వద్దని ఇవ్వాలను, ఎవరు కూడా వ్యతిరేకించరు. తర్వాత ఇంకోటి అధ్యక్ష, మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము, దేశంలో చొరబాటుదారులు వస్తారు, చొరబాటుదారులను అనుమతించమని ఇవ్వడానికి చెప్తారు అధ్యక్ష. ఎవరు కూడా చెప్పారు ప్రపంచంలో, ఏ దేశం కూడా చెప్పదు. అంటే మరి అని మన ట్రంప్ గారు అమెరికా దేశ అధ్యక్షుడు, ఆయన అయితే ఎన్నికల ప్రచారం చేసిండు అధ్యక్ష, దాని తర్వాత కూడా చేసిండు ఆయన ఎలక్షన్ గెలిచినప్పుడు. అది పక్కన ఉండే దేశం అది ఉంది, అది మెక్సికో. మెక్సికో నుంచి ఎవరైతే దేశంలో చొరబాటుదారులు వస్తారో వాళ్ళు రాకుండా గోడనే కట్టిపడేస్తా అని చెప్పి. మరి భారతదేశ ప్రభుత్వం కూడా కడతం మయన్మార్ నుంచి రాకుండా గోడ కడతామంటే మేము వీఆర్ రెడీ టు సపోర్ట్. ఇంకేదైనా బార్డర్లు కడతామంటే కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్. అది ఎవరు కూడా వద్దన్నారు. దేశంలో బార్డర్ మీద సైనికులు మనలు కాపలా కాస్తే కదా అధ్యక్ష, మనం శాంతికి అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, ఇంటికాడ శాంతికి పండుకుంటున్న వాళ్ళ దయ కదా, మన ఆర్మీ పుణ్యం కదా, మనందరం కంటిన్యూ నిద్రపోతున్నామంటే అక్కడ మన ఆర్మీ సాక్రిఫైస్. అది ఎవరు అంగీకరిస్తారు అధ్యక్ష? ఎవరు కూడా అంగీకరించారు. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో డివైజివ్ మెథడ్స్ వద్దు, ఆ న్యారో థింకింగ్ వద్దు అని మేము బాధిస్తా ఉన్నాం. మేము తప్పైతే ఒకే దేశం మమ్మల్ని తిరస్కరిస్తే ఇది బ్యాటిల్స్ అధ్యక్ష. ఈ ఒకరోజున పోయేది కాదు ఇది, ఐఎమ్ సారీ. ఒక అసెంబ్లీ తీర్మానము నేను అందరి మిత్రులకు చెప్తా ఉన్నా, దేశంలో అవలంబించబడవలసినటువంటి సిద్ధాంత ప్రాతిపదికగా ఏ ప్రాతిపదిక ఈ దేశానికి కరెక్టు అనే దాని మీద జరుగుతున్న చర్చ ఇది. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, లైటర్ థింగ్. ఏదో ఈజీగా అట్ట మాట్లాడేసి ఇప్పుడు నాలుక మాట్లాడిన వాళ్ళందరినీ దేశంలో కొత్త కథత్మపోయింది అధ్యక్ష. మధ్య వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు దేశద్రోహి, ఇదే ఇదే అధ్యక్ష. మేము దేశద్రోహులమా? ఇట్లా ఇట్లా మాట్లాడితే దేశద్రోహ. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పనిచేస్తే అసెంబ్లీకి అసెంబ్లీ దేశద్రోహ. ఇదే ఇదేం వితండమైన వాదన అండి, ఎప్పుడు వినలేదు ఇది. ఈ ఈ అసహన వైఖరి, ఈ ఇంటాలరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. నో, దిస్ కంట్రీ కెనాట్ యాక్సెప్ట్. మేము ఫ్లాట్గా చెప్తా ఉన్నాం, మాకు బేసిదాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే మేము పార్టీ తప్పకుండా లౌకిక పునాదుల మీద భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఏర్పడిన పార్టీ. మా పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ. సచ్చినా బతికినా అధికారంలో ఉన్నా లేకున్నా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాం. ఉంటాం కాబట్టి బాజాప్త పార్లమెంట్లో డంకా బజాయించి కేంద్ర మంత్రులు కొందరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పినాను, సారీ వీ కెనాట్ సపోర్ట్ దిస్, వీఆర్ గోయింగ్ టు అపోజ్ దిస్ బిల్. మా పాలసీ మాది, డెఫినెట్గా మా పాలసీ మాకుంటుంది. సమాజం హర్షిస్తుందా ఏం చేస్తుంది చూద్దాం. మేము గత ఎన్నికల్లో చెప్పినాం, అంతకు ముందు ఎన్నికల్లో చెప్పినాం, తదనంతరం చెప్పినాం. మరి మాకు ప్రజా మద్దతు లభిస్తూ ఉంది, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మేము చెప్పే సిద్ధాంతాన్ని. అధ్యక్ష, ఇది నథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ వివరాలు కూడా తెలియాలి ప్రజలకు, తెలియాలి ముఖ్యంగా యువ కార్యకర్తలకు, యువ నాయకులకు, మా యువ శాసనసభ్యులతో పాటు, గౌరవ సభ్యులతో పాటు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆశామాషి కాదు అధ్యక్ష, అంత ఈజీ కాదు. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సార్. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ప్రధానమంత్రి ఉన్న టైంలో ఈ విషయంపై కార్గిల్ యుద్ధం తర్వాత అనుకుంటే బహుశా 2003లో ఎల్కే అద్వానీ గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంటే వారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన ఆ కమిటీ చాలా చర్చలు చేసి కొన్ని అమెండ్మెంట్స్ చెప్పినారు అధ్యక్ష. అమెండ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అది డిస్కషన్ చేసి ఎప్పుడు అధ్యక్ష 17 ఇయర్స్ బ్యాక్ కొన్ని మార్పులు చేర్పులు సూచించి చెప్తే దాని ప్రకారం ఈ చట్టాన్ని కొద్దిగా మార్చి ఎంఎన్ఐసి మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అందరికీ ఇవ్వాలి దేశంలో, దానికోసం అవలంబించిన పద్ధతి ఏందో అవలంబించాలని పెట్టినారు అధ్యక్ష. 2003 నుంచి మొదలుకుంటే 2008, 2009, 2011 వరకు దీని మీద చర్చలు జరిగినాయి. చాలా ఎక్స్పెరిమెంట్ చేసినారు. 12 రాష్ట్రాలలో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో సర్వే కూడా చేసినారు. బట్టి కాదు అధ్యక్ష, భారత ప్రభుత్వం 44.36 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసింది. 44 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేసిన, ఊరికేదో తమాషా గాలి చెప్పలే అధ్యక్ష. మన దగ్గర అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కాకపోతే ఆ జిల్లా మనది, తెలంగాణది. మన దగ్గర మెదక్ జిల్లాతో పాటు అస్సాంలో కరీంగంజ్, నార్త్ వెస్ట్ ఢిల్లీ డిస్టిక్ట్, నార్త్ గోవా జిల్లా, గుజరాత్లోని కచ్ జిల్లా, జమ్మూ కాశ్మీర్లోని కత్వా జిల్లా,
పాండిచ్చర్లోని కరైకల్, రాజస్థాన్లోని జైసల్మేర్, త్రిపురలో వెస్ట్ త్రిపుర, ఉత్తరప్రదేశ్లో మహారాజ్గంజ్, ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్, తమిళనాడులోని రామనాథపురం, పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాల్లో ఇన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్ పెట్టినారు అధ్యక్ష. ఇట్ ఇస్ నథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్. అప్పుడు 2003లోనే 17 ఇయర్స్ బ్యాక్ పెట్టినారు, పెట్టి ప్రయత్నాలు చేసినారు, డబ్బులు ఖర్చు పెట్టినారు, 30.9 లక్షల మంది దగ్గర వివరాలు సేకరించేటువంటి ప్రయత్నాలు చేసినారు. చేసిన తర్వాత ఈ ఎంఎన్ఐసి కార్డ్స్ అంటే మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసినారు. ఆ ప్రాసెస్లో 39.9 లక్షల మంది అంటే ఆల్మోస్ట్ 30.9, సారీ 30.9 అంటే 31 లక్షల మంది అధ్యక్ష. అంతమందిలో ప్రయత్నం చేసి ఎంక్వైరీ చేసి ఇదంతా చేస్తే కేవలం 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగినారు. ఈ ప్రాజెక్టు సఫలం కావట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఈ సర్వేని బంద్ పెట్టింది, అబాండన్ చేసింది. ఇది ఫెయిల్ అయిపోయింది, దీనికి లాభం లేదని చెప్పి బంద్ చేసింది. అధ్యక్ష, 2011 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గురుదాస్ కామత్ దీని మీద పార్లమెంట్లో మాట్లాడాడు. ఏం మాట్లాడతాడైనా, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పైలట్ ప్రాజెక్ట్ హ్యాస్ రివీల్డ్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఈజ్ కంబర్సమ్, టైమ్ కన్స్యూమింగ్ అండ్ కాంప్లెక్స్ ఇన్ నేచర్. డాక్యుమెంట్ బేస్ ఈజ్ వీక్, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. దట్ వాజ్ వాట్ ఐ వాజ్ ఆల్సో టెల్లింగ్ అధ్యక్ష. డాక్యుమెంట్ బేస్ ఈజ్ వీక్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ గరీబ్ కేసీఆర్స్ ఇన్ ద కంట్రీ హూ డోంట్ హ్యావ్ దేర్ బర్త్ సర్టిఫికెట్. ఆయనకే లేదు, మీ తండ్రికి తీసుకురా, మీ ఎక్కడికి వెళ్తావా, నాకే లేదురా సర్టిఫికెట్ అంటే మీ నాయన అయితే నేను ఎక్కడికి వెళ్ళి ఇచ్చా అధ్యక్ష. సో ఇటువంటి పేద కేసీఆర్లు కోటాను కోట్ల మంది ఉన్నది దేశంలో. సొంత బర్త్ సర్టిఫికెట్ లేని వాళ్ళు, మీ నాయన అయితే మీ పూర్వీకులు అయితే అంటే తెచ్చే అవకాశం లేని వాళ్ళు, కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ గతి ఏంది అనేది ప్రశ్న ఇక్కడ. అది కేంద్ర మంత్రి గారే గురుదాస్ కామత్ గారు పార్లమెంట్లో స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇది అన్సక్సెస్ఫుల్ ఉంది, ఇది అయితే లేదు, ఇది అయ్యే పని కాదు అని ఎందుకు చెప్పిండు ఆయన? ఆయన స్వయంగా హోంమంత్రి కాబట్టి. మరి ముఖ్యంగా అధ్యక్ష, వాళ్ళు చెప్పింది వాళ్ళ ఫైండింగ్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలు, ఇతర కూలీలు, పెళ్ళైన మహిళల అధ్యక్ష పిల్లలు మరీ ప్యాథటిక్ కండిషన్. ఆమె ఈ ఊళ్ళో ఉంటుంది, ఇంకో ఊరికి అనుకో ఇస్తారు. మునిపేమో తక్కువ దూరం ఇద్దరు అధ్యక్ష, ఆవిడ దూరం అన్నట్టుగా ఊరు చుట్టేసుకుంటారు మునుపు. ఇప్పుడు అట్లా లేదు కథ. మన తెలంగాణలో కూడా ఆంధ్రాలో పెళ్లి చేసుకుంటారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో చేసుకుంటారు, రాయలసీమలో చేసుకుంటారు, వేరే రాష్ట్రాలు చేసుకుంటారు, అమెరికాకి వెళ్ళి చేసుకుని ఒక అమ్మాయి గుజరాత్ ఆయన చేసుకున్నది, నేనే పోయినా పెళ్లికి. ఈ ఎటో పోయింది, ఆడ పోయినాక తుమ్ సర్టిఫికెట్లు ఒక ఆశలానా మహిళలు? పెద్ద ప్రాబ్లం ఇది, చాలా చాలా సీరియస్ ప్రాబ్లం అధ్యక్ష, అంత ఈజీ కాదు. అట్లా పెళ్ళి అయినటువంటి మహిళలు పని కోసం సొంత ఊరు వదిలి వెళ్ళే వాళ్ళు, అంటే న్యూమాటిక్ వాళ్ళు, సరైన డాక్యుమెంట్ లేనందువల్ల వివరాలను సరిగ్గా నమోదు చేయలేకపోతున్నాం. ఈ డాక్యుమెంట్ బేస్ ఏదైతే దీనికోసం కావాలన్నామో ఆ బేస్ వీక్ ఉంది. ఎట్ట ఎందువల్ల వీక్ ఉంది అంటే, కామత్ గారు చెప్పిన స్టేట్మెంట్ అధ్యక్ష, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, సగమట చదువుతా. ఈ సెట్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫెయిల్యూర్, దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ హ్యాస్ నో ఎఫికసీ, పోయింది, ఎందుకు పోయింది, ఇవో ఇందువల్ల అని చెప్పిండ. చాలా డీటెయిల్గా వివరాలు చెప్పినారు. ఇది ఎవరికో చెప్పలే అధ్యక్ష, పార్లమెంటులో, భారత పార్లమెంటులో ఉత్పన్నమైనటువంటి చర్చ సందర్భంగా వారు పార్లమెంట్ చెప్పినారు. అంటే 45% కూడా ఇది సక్సెస్ కాలేదని కూడా చెప్పినాడు ఆయన. ఇట్ హాజ్ నాట్ ఈవెన్ క్రాస్డ్ 45%. అంటే ఏ 30% 28% అయింది, మరి 65-70% విఫలమైనటువంటి ప్రయోగాన్ని ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏంటంటే అధ్యక్ష, ఇది 2003లో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో 10-11 సంవత్సరాల ప్రయత్నాలు ఎవరు, ఎన్డీఏ ప్రభుత్వం ప్లస్ యూపీఏ ప్రభుత్వం జరిపిన తర్వాత, నేను చెప్పిన కామత్ గారు యూపీఏ మినిస్టర్ అధ్యక్ష అని జరిపిన తర్వాత 2011లో కామత్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే 8-9 సంవత్సరాలు తిప్పలపడ్డ తర్వాత ఫైండింగ్ ఏంటంటే, ఇది ఇది విఫలమైంది, ఫెయిల్యూర్ అయింది, కాబట్టి దీన్ని చేయలేకపోయినాం, ఇది చాలా కంబర్సమ్ ఉంది, చాలా కాంప్లెక్సిటీ ఉంది అని చెప్పినారు అధ్యక్ష. ఇంకో విషయం కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి గౌరవ సభ్యులందరూ కూడా, ప్రజలు కూడా ఆలోచించాలి. మన దేశంలో అధ్యక్ష, ఎవరికి స్వతంత్రం వచ్చినా కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయి, అందరికి తెలిసింది ఆ విషయం. ఒకటిగా ఉన్న దేశం అప్పటిదాకా బ్రిటిష్ పరిపాలనలో కారణాలు ఏమైనప్పటికీ అప్పుడు విభజన జరిగింది, దేశ విభజన జరిగింది, పాకిస్తాన్ ఏర్పడింది.
ఆ పాకిస్తాన్ ఎట్ల ఏర్పడదు అధ్యక్ష, రెండు ముక్కలు ఏర్పడదు, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్. ఆ సమయంలో చాలా చాలా మార్పులు జరిగినాయి. అనేక మంది ఇండియాలో ఉన్నవాళ్ళు పాకిస్తాన్ పోయిన వాళ్ళు, అనేక మంది పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు ఇండియాకు వచ్చినారు. సింధీస్ కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ చాలామంది వచ్చినారు, వందల వేల సంఖ్యలో వచ్చినారు, లక్షల సంఖ్యలో వచ్చినారు ఉత్తర భారతంలో అయితే. ఇదంతా జరిగింది ప్రజలకు తెలుసు, దేశానికి తెలుసు. ఆ సందర్భంలో జరిగిన మార్పు చేర్పులు ఉన్నాయి అధ్యక్ష, వాటిని పటిష్టం చేయలేదు దేశంలో. ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది కథ. ఆ తదనంతరం 1970స్లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండే టైంలో బంగ్లాదేశ్ వారు జరిగింది. బంగ్లాదేశ్ విముక్తి కూడా అయింది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇండిపెండెంట్ కంట్రీ అయింది, బంగ్లాదేశ్ మన బార్డర్లో ఉంటుంది అధ్యక్ష. ఆ సందర్భంలో వందల వందల వేల వేల లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి పారిపోయి వచ్చినారు. వాళ్ళందరినీ భారత ప్రభుత్వం యుఎన్ఓ ఆదేశాల మేరకు గాంధీజీకులుగా గుర్తించి, రెఫ్యూజీస్గా గుర్తించి హ్యూమన్ యాంగిల్లో వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది భారతదేశం. మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు వచ్చిన బాంధీ మన గాంధీజీకుల యొక్క శిబిరాలు మన కాగర్నగర్లో అయితే పెద్ద ఊరే ఉంది. ఇప్పుడు అది 10,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళ వాళ్ళే సర్పంచ్ గెలుస్తారు. దే ఆల్ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. కెన్ వీ సే దట్ యు ఆర్ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఏం జరగాలి ఇప్పుడు వాళ్ళు? ఇట్లా ఈ కాంప్లెక్సిటీ దేశంలో ఎందుకు ఉందంటే వివిధ పరిణామాల క్రమంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉన్నారు, ఇంకొక అడగలు వచ్చిన ఉన్నారు, ఇట్లా ఉన్న రకరకాలుగా ఉంది. దీన్ని చెయ్యాలంటే చాలా సంయమనంతో దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి, ఈ జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల మీద ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి నిపుణులను పిలిచి చాలా గొప్ప సంయమనంతో గొప్ప ఓపికతోని ఎంటైర్ కంట్రీని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాలి అధ్యక్ష. ఇది అటువంటి అంశం. అటువంటి దాన్ని 2013లోనే పెట్టి ఫెయిల్ అయిపోయిందని చెప్పారు. ద ఎన్డీఏ గవర్నమెంట్ సైడ్ అండ్ ద యూపీఏ గవర్నమెంట్ సైడ్ బోత్ ఆఫ్ దెమ్. 2014లో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి సడన్గా మేము 2003 వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు తెచ్చిన యాక్ట్ ఏదైతే ఉందో, యాక్ట్కి తెచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని బేసిస్లోనే చేస్తామని చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఈ వివాదం చెలరేగింది. అసలు పంచాయతీ ఎక్కడ ఉంది అధ్యక్ష? నేను అసలు సంగతి చెప్తే ఇప్పుడు ఎందుకు ఆందోళన వచ్చింది అసలు దేశంలో? నా ఇంత ఉన్న సబ్జెక్ట్ని అంత పోనిగా నేను చెప్పాను, రేపు ఇవ్వాలని కూడా చెప్పచ్చు అధ్యక్ష. ఈ వివాదం ఎందుకు చెలరేగింది దేశంలో? అసలు ద ప్రాబ్లం దేర్ ఈజ్ సార్, చాలా తీవ్రమైన సమస్య. ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చిందంటే దీనిలో కొన్ని ఉన్నాయి అధ్యక్ష, అంత మళ్ళీ గాడికే వస్తుంది. ఈ చట్టంలో ఉన్న సారాంశం ఏంటంటే, మేము ఎన్పిఆర్ఏ చేస్తాము, ఎన్ఆర్సీ చేయము అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఫైనల్గా ఏంటంటే మళ్ళీ ఎన్ఆర్సీకి రావాల్సి వస్తుంది. నేషనల్ ఐడెంటిటీ కార్డు ఇచ్చినా ఏమిచ్చినా ఏమిచ్చినా ఎన్ఆర్సీ తప్ప మార్గం రాదు ఫైనల్గా. కాబట్టి కేంద్రం చెప్పేది వాళ్ళు నమ్ముతలేరు. అడుగుతున్నారు ప్రశ్న, నేను వాటిగా నేను వేరే పెడతా కానీ రొట్టెలు పెట్టా మీకు, రొట్టెలు పెట్టండి, మరి పిండి ఎందుకు తయారు చేస్తాను? రొట్టెలు చేసేది లేకపోతే పిండి ఎందుకు దస్తున్నాను, పిండి ఎందుకు పడుతును? ఇది ప్రశ్న ఇప్పుడు దేశం ముందర అడుగుతున్నారు. హోంమంత్రి గారు స్వయంగా చెప్తారు, నైనే ఆమె ఎన్ఆర్సీ నై కరింగే, సిర్ఫ్ ఎన్పిఆర్ కరింగే, ఠీక్ బాత్. ఇప్పుడు ఏ రిపోర్ట్ కి ఉంది అధ్యక్ష? ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ 2018-19 కోసం పార్లమెంట్ ముందు పెట్టినటువంటి రిపోర్ట్, యాన్యువల్ రిపోర్ట్. దీనిలో చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ అంటే వెరీ క్లియర్ అధ్యక్ష, క్రిస్టల్ క్లియర్గా చెప్పినారు. అక్కడి నుంచి అగ్గిమండుతుంది దేశం. ఈ గడబడి ఎందుకు అవుతుందా అంటే దీనివల్ల అయితే ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువార్డ్స్ ది క్రియేషన్ ఆఫ్ ది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్, దట్ ఈస్ ఎన్ఆర్సీ. ఒకవైపు రిపోర్ట్ అనేమో పార్లమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో ఈ విధంగా పెడతారు. ఇది భారత ప్రభుత్వం పెట్టిన రిపోర్ట్. చెప్పడానికి ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో ఏం చెప్తున్నారు, బయట ఏం చెప్తున్నారు, నై 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 హమ్ ఎన్ఆర్సీ నై కరింగే, ఎన్పిఆర్ కరింగే. ఏ కోన్ ఎక్కిన కర్నా ఇస్కో ఇస్ బాత్ కో క్యా ఏ సచే, యా హోమ్ మినిస్టర్ సాబ్ కా స్టేట్మెంట్ సచే, క్యా చీజ్ సచే ఇస్. దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ రేజింగ్ డౌట్స్. ఎందుకు సందేహాలు వస్తున్నాయి అంటే ఇటువంటి చర్యల వల్ల, భారత ప్రభుత్వం చేసిన చర్యల వల్లనే సందేహాలు వస్తున్నాయి తప్ప దీనికి అన్యులు కారణం కాదు. మీరు రిపోర్ట్ ఒకటి పెట్టినరు, బయట చెప్పేది ఇంకోటి చెప్తా ఉన్నారు. ఏది నమ్మాలి ప్రజలు? ఇయ్యాలా అధ్యక్ష, నేను ఏదో శాంతిగా ఉన్నా, సామాన్యమైన కుటుంబం ఏదో కూలి నేలు చేసుకొని బతున్నాను. ఏడు దొరికితే గాడిపోతున్నాం అధ్యక్ష, నాకు భూమి లేదు, తాతలు సంపాదించలేదు, ఓ పేద కూలి కుటుంబం అనుకుందాం.
మన పాలమూరు లేవర్ మొన్నటిదాకా పోలేదు అధ్యక్ష, మన గతి పాలమూరు నిండా బొంబాయి బస్సులు ఉండే కదా, ఇప్పుడు బంద్ అయినాయి కానీ యాడ దొరికితే నేను ఏడ్చిన అధ్యక్ష. నేనే హానెస్ట్గా చెప్తున్నా, ఆదిలాబాద్ జిల్లా పోతే నార్నూరు అని ఒక మండల కేంద్రాన్ని పోయి మా సభ మాట్లాడి వస్తున్న అధ్యక్ష. తీ వస్తుంటే చాలా మారుమూల అడవి ప్రాంతం అది, అక్కడికి ఎవరు ఓరు నాయకులుగా నేను అప్పుడు పోయినా. 9:30 రాత్రి అవుతుంది, నేను దిగి వస్తుంటే నమస్కారం సార్, ఎవరు బదులు అంటే పాలమూరు సార్, ఇక్కడ ఎందుకున్నారంటే ఎవరో కాంట్రాక్టర్ రోడ్డు పట్టుకుని సార్ మమ్మల్ని దొరికత్తి వచ్చామని. అక్కడనే కలకలగా నా కళ్ళకు రాగలేదు అధ్యక్ష, ఎమోషనల్ అయిపోయి ఏడ్చి, ఏం పాలమూరు బతికిది, ఎక్కడ చూసినా పాలమూరు కనబడతారేందా, ఆదిలాబాద్గా అడవిలా కీకారణ్యంలా. అక్కడ నుంచి మేము టౌన్కి వచ్చేదాకా కూడా నా పక్కన మిత్రులతో చాలా కన్ననీళ్ళ పర్యంతమే బాధపడి వచ్చి, ఏం బతకాయని అమ్మ తెలంగాణ ఇంత పని అయిపోయి అని ఏడ్చుకుంటూ వచ్చారు. ఇట్లా సామాన్య ప్రజలు అనేక మంది కోటానుకోటమంది పూట కోసం పోతారు, బతకడానికి పోతారు, ఓ దగ్గర మంచి అవకాశాలు అంటే పోతారు, అట్లా అనేకులు పోతారు. మరి వాళ్ళ గతి ఏం కావాలి, ఇప్పుడు ఏం చెప్పాలా, వాళ్ళు భయం ఉండదా, ఆందోళన ఉండదా, సడన్ కాగితాలు ప్రొడ్యూస్ చేయరు అనుకుందాం, ఏం చేస్తారు, డిటెన్షన్ సెంటర్కి పంపుతారు. ఏం పాపం చేసిందని, మంచిగా ఏదో కూలో నాలుగు వేసుకొని బతికేటోళ్ళము, సడన్గా మా పౌరసత్వం పోయింది అంటే మేము ఎటుగానోళ్ళం అయిపోయినాం, మాకు ఇక ఊరు లేదు, పల్లె లేదు, మా ఐడెంటిటీ లేదు, హూ ఐఎమ్ ఐ డోంట్ నో, వన్స్ దిస్ కంట్రీ రిజెక్ట్స్ మై సిటిజన్షిప్ వేర్ షుడ్ ఐ గో, ఏం చేయాలా, ఇది పెద్ద ఉత్పాతం, పెద్ద మానసికంగా కుంగదీసే పరిస్థితి, చాలా ఆందోళనకరమైన పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఇంత కాంప్లెక్సిటీ ఉండే దేశంలో, బంగ్లాదేశ్ రెఫ్యూజీలను లక్షలాది మందిని మనమే అమలు చేసినటువంటి దేశంలో, అనుమతించిన దేశంలో ఇలా చూపెట్టను అంటే, అనేక రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాలకు పోయిన అధ్యక్ష, ఆరిజిన్ వేరే ఉంటుంది. ఇప్పుడు గౌరవనీయులు రాజాసింగ్ గారు ఉన్నారు, వారిది లోదా సామాజిక వర్గం, మరి దూల్పేటలో ఉన్న మిత్రులందరూ మన తెలంగాణలో గారు వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడో 100 ఏళ్ళ కింద ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు బుందేలకండ్ నుంచి, అక్కడి నుంచి మార్వాడు ఉన్నారు, గుల్జార్ హౌజ్ ఉంది, మన రాజస్థాన్ మార్బుల్ సోదరులు ఉన్నారు, అట్లా ఎంతోమంది వచ్చారు, మన తెలంగాణ వాళ్ళు కూడా ఎంతోమంది పోయినారు. అధ్యక్ష బలార్సాకు మన గౌడు, మా సిద్దిపేట ఆయన ఒక ఆయన బాలభైరే గౌడ్ అని చెప్పి మేయర్ అయ్యండి అక్కడ, అనేక మంది మన గౌడ సోదరులు విదర్భ లోపల సర్పంచులు ఉన్నారు, సమితిపేటలు ఉన్నారు, అట్లా మారుతుంటాయి అధ్యక్ష, రకరకాల పద్ధతులలో ఆవాసాలు మారుతాయి, నివాసాలు మారుతాయి, పోతాం వస్తాం. ఇండియన్స్ అయినా సరే నిన్న మొన్న ఈ ట్రంప్ గారు ఏం చేస్తున్నారు తెలియదు కానీ, నాకు లేటెస్ట్ పరిజ్ఞానం లేదు కానీ, అమెరికాలో పుట్టిన వాళ్ళకి అమెరికా పౌరసత్వం ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళు తల్లిదండ్రులు ఇండియన్స్ అయినప్పటికీ కూడా. ఇట్లా అనేక రకాలుగా ప్రపంచంలో యుద్ధాల సందర్భాలు కావచ్చు, లేదా ఇతర సామాజిక పరిణామాలు కావచ్చు, న్యాచురల్ కాలామిటీస్ కావచ్చు, ప్రళయం సృష్టించే మన ప్రమాదాలు వచ్చినప్పుడు సునామీలు బినామీలు వచ్చినటువంటి సందర్భాలు కావచ్చు, కుటుంబాలు చెల్లా చెదరై కొన్ని మైగ్రేషన్ అయితే అధ్యక్ష, అనేక రకాల మార్పులు జరుగుతాయి. ఇంత కాంప్లెక్సిటీగా ఉన్నటువంటి ఈ సందర్భంలో దీన్ని తెచ్చి ఇవి చేయడం, కొద్ది భిన్నమైన ప్రకటనలు రావడం, ఇచ్చిన రిపోర్ట్ వేరే రకంగా ఉంది, చెప్తున్న పద్ధతి వేరే ఉంది, కాబట్టి దీని అన్నింటిని పట్టే ఇవాళ దేశంలో రాష్ట్రంలో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు చెలరేగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ వేరువేరు భిన్నమైన మాటలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే, ఎవరు మాట్లాడినా వాళ్ళని దేశద్రోహులు అనడం మళ్ళీ అదో కొత్త ట్రెండ్ మోప్ అయితే, దాన్ని సోషల్ మీడియాలో మరో మీడియాలో పాకిస్తాన్ ఏజెంట్ అనడం, రకరకాల కథలు ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇది మంచిది కాదు. ఈ డివైజబుల్ మెథడ్స్ దేశానికి ఏ రకం కూడా మంచిది కాదు అధ్యక్ష. వారు మన దగ్గర కూడా పనిచేసిపోయినారు సీజేగా, జస్టిస్ మదన్ లోకూర్ గారు క్లియర్గా చెప్పినారు, జస్టిస్ మదన్ లోకూర్ ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ సేస్ ది ప్రొవిజో టు ది డెఫినేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రాంట్ ఇన్ ద అమెండెడ్ సిటిజన్షిప్ యాక్ట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. వీరు కూడా ఇక పాకిస్తాన్ ఏజెంటేనా అధ్యక్ష, ఈయన కూడా దేశద్రోహం అందామా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏదైతే ప్రొవిజన్ పెట్టినారో అది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పింది. కింద చాలా ఉంది స్టోరీ అని రాసింది, 52లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, దాని ప్రకారం కూడా ఇది ఇల్లీగల్ అని చెప్పి వారు చెప్పినారు. సరే, ఇవన్నీ ఉన్నాయి దీనిలో. దీని తర్వాత అధ్యక్ష ఫైనల్గా ఈ సిచ్యువేషన్ ఇట్లాగే ఉండన్న దేశంలో, ఇది మంచిదా, ఇది వాంఛనీయమా, మన పిల్లలకు, మన దేశ భవిష్యత్తుకు, మన భవిష్యత్ తరాలకు
ఏ విధంగా ఇది మంచిది, ఏ ఏం లాభం చేస్తుంది, ఎట్లా చేస్తుంది? ప్రభుత్వం చేయదలుచుకుంటే, కేంద్ర ప్రభుత్వం చేయదలుచుకుంటే నేను ఒకటే మాట కొడతా ఉన్నా, ఆల్రెడీ విఫల ప్రయోగం 2003లో వాజ్పేయి గారు ప్రారంభించిన ప్రయోగం ఇది విఫలమైంది అని ఉభయ కేంద్ర ప్రభుత్వాలు ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వాలు పార్లమెంటులోనే ఇచ్చిన స్టేట్మెంట్లో నిగ్గు తెచ్చి చెప్పినాయి అధ్యక్ష. మళ్ళీ అదే బేస్ మీద మేము చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకు, ఏం ఆశించి? మేము ఒకటే కోరుతున్నాం, దేశంలో 50-60% మందిని, నిరక్షరాస్యులను, చదువురాని వాళ్ళను, అల్పాదాయ వర్గాల వాళ్ళను చేసి మానసికమైన వ్యధకు గురి చేసేటువంటి ఈ పరిస్థితులు తేవటం ఈ దేశానికి అవసరమా? ఏమవసరము? అంత ఎమర్జెన్సీ ఏముంది? కేంద్రం చేయదలుచుకుంటే బాజాప్తగా చేయండి, బేజాప్త ఎందుకు చేస్తారు? పార్లమెంట్ కోటిచ్చి బయట కూడా ఎందుకు మాట్లాడతారు? పార్లమెంట్కి నివేదిక వేరే ఇచ్చి బయట ఇంకోటి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ద్వంద్వ వైఖరి? మీరు చేయదలుచుకుంటే బాజాప్త చేయండి, దేశంలో ఉన్న ఎంటైర్ సిస్టమ్ని పిలవండి, అందరిని పిలవండి. అన్నిటిని మించి అధ్యక్ష, ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక గ్రేవ్ మిస్టేక్, భారత రాజ్యాంగం ఫైండింగ్ ఫాదర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనది సెక్యులర్ స్టేట్ అని పేర్కొన్నారు. మొట్టమొదటి పేజీలోనే ఉంటుంది, కులాతీత మతాతీత రాజ్యాంగం అనేది. కులాలకు, మతాలకు, రాగద్వేషాలకు, ఈర్ష్యలకు అతీతమైన, మనం అందరం కూడా హోదా అదే తీసుకుంటాం అధ్యక్ష. రాగద్వేషం కానీ, భయం కానీ, పక్షపాతం కానీ లేకుండా వ్యవహరిస్తామని రాజ్యాంగం సాక్ష్య ప్రమాణం చేస్తున్నామని చెప్తాం మనందరం. ఈ అవతల కూడా అదే చెప్పింది. కానీ దురదృష్టం ఏంటంటే, ఇక్కడ ఒక మతానికి ముస్లింలను మినహాయించి అని చట్టం పెట్టింది. ఎట్ట సంబంధించడం అయితే అధ్యక్ష, కెన్ ఎనీబడి ఐసోలేట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? నో, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అవర్ కాన్స్టిట్యూషన్ డజంట్ పర్మిట్ దాట్. ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మేము అది బాధిస్తున్నాం, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య కాబట్టి భారత ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించాలి. వి రిక్వెస్ట్, వి అర్జ్ అపాన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రివ్యూ యువర్ డెసిషన్. ఎస్, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ యాజ్ పర్ ద ఎంఎన్ఐసి ఇస్ కన్సర్న్, యాజ్ పర్ ద నేషనల్ ఐడెంటిటీ కార్డ్ ఈస్ కన్సర్న్, యాజ్ పర్ ద నేషన్ సెక్యూరిటీ ఈస్ కన్సర్న్, డెఫినెట్లీ అధ్యక్ష. తర్వాత చాలా విచిత్రంగా మేము మజిలీస్ ఇక్కడ కలిసి పనిచేస్తాం అధ్యక్ష. రాజకీయాల్లో మేము ఇద్దరం మిత్రపక్షాలు ఉన్నాం, దానికి కుండబద్దలు కూడా చెప్తున్నాం, 100 సార్లు చెప్పినాం. దాన్ని దాచిపెట్టేది ఏముంది అధ్యక్ష? అయినంత మాత్రాన అన్ని విషయాలలో మజిలీస్ మేము కలిసి ఉండం. ఎస్, సమ్టైమ్స్ వీ డిఫర్ విత్ ఈచ్ అదర్, అవర్ ఒపీనియన్స్ మే నాట్ గో టుగెదర్ ఇన్ ఆల్ ద ఇష్యూస్. వెన్ ద ఇష్యూ ఆఫ్ 370 కేమ్, ఐ సెడ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ ఇట్, అవర్ పార్టీ విల్ సపోర్ట్ ఇట్. ఆ కాశ్మీర్ దగ్గర కూడా పొద్దున్న లేస్తే పాకిస్తాన్కి ఇంత అంత దేశం అధ్యక్ష, తీసి గట్టి కొడితే పోతాడు. మనం ఎక్కడ, మన సంఖ్య ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? పొద్దున పట్లోని గుంచుడు, సాయంత్రం కమీజ్ గుంచుడు, బార్డర్ మీద సైనికులు చంపుడు, రోజు న్యూసెన్స్ వ్యాలీ. కాశ్మీర్ అడ్డం పెట్టుకుని కాశ్మీర్ మాదంటే మీదంటే పని ఎప్పుడు కూడా తెగాలి అది పంచాయతీ. ఆ దేశ సమస్య, దేశం రక్షణ. ఐ సెడ్ వీ సెడ్ ఎస్ వీ సపోర్ట్ దిస్. అన్ని పార్టీలు సపోర్ట్ చేయకపోవచ్చు, మా పాలసీ మాది. హియర్ ఇన్ దిస్ యాజ్ పర్ దిస్ మ్యాటర్ ఇస్ కన్సర్న్, మా అభిప్రాయాలు, మా మజిల్స్ అభిప్రాయాలు ఒకటిగా ఉండొచ్చు. ఎస్ వీఆర్ హ్యావింగ్ ది సేమ్ ఐడియాలజీ యాజ్ పర్ దిస్ ఇష్యూస్ కన్సర్న్. కాబట్టి నేనేమంటున్నా అంటే, దీనికి ఏదో వాడిని ముడిపెట్టి మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాట్లాడడం, అంటే ఉల్టా పల్టా మాట్లాడడం, మేం సీ ద సిచ్యువేషన్ ఈజ్ సార్, వీఆర్ రేజింగ్ సర్టెన్ డౌట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. వీఆర్ రేజింగ్ దోస్ పాయింట్, ప్లీజ్ ఆన్సర్ దెమ్, ప్లీజ్ సాటిస్ఫై దెమ్. వీఆర్ ఆల్సో ఏ పార్టీ రిప్రజెంటింగ్ ఆఫ్ ద పీపుల్. మేమేదో వ్యక్తిగత అభిప్రాయాలు కావు. కోటాను కోట్ల మంది, లక్షల మంది దేశంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, అందులో పేదవర్గాల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, మహిళలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, కూలీనాలు చేసుకుని బతికే సామాన్యులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, సంచార జాతులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, వాళ్ళకు లేని ఉత్పాతం లెక్క వాళ్ళకు భయోత్పాతమైన సిచ్యువేషన్ తేకండి, ఈ దేశానికి మంచిది కాదు. లేదు, ఇది సిటిజన్షిప్ ఇచ్చేది తప్ప తీసుకునేది కాదు, ఇచ్చేది సాబ్సిడీ ఇచ్చేది. మరి దానికి ఎందుకు ఆగిన తర్వాత దేశంలో ఎవడో అది లైన్ లెబెట్టి లెక్క పెట్టి మనకు కార్డు మన్ను అప్డేట్ తీసుకొని సంతకాలు తీసుకొని ఇచ్చేసేయండి. కానీ ఈ కాగితంది, ఆ కాగితంది, లేని కాగితాలు తెమ్మని ఏదో అయినా దాని మీద కూర్చు కాలా హే, డౌట్ వస్తుంది కదా. తుమ్ జిన్కు సతానా చారేవు, ఉస్కెలే రాస్తా బనారేవు అనిపిస్తుంది కదా అధ్యక్ష. అది ఈ దేశానికి మంచిది కాదు, దేశ సమాజానికి మంచిది కాదు, అంతర్జాతీయంగా మంచిది కాదు,
మన దేశ భవిష్యత్తుకు అసలే మంచిది కాదు. దేశం యొక్క గౌరవం ప్రతిష్ట ఇంటర్నేషనల్ కూడా డెఫినెట్గా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇంటర్నేషనల్ అసెంబ్లీ మాట్లాడింది అధ్యక్ష, కానీ ఏదో ప్రివేల్ అయ్యి ఏదో చేసి మాట్లాడేస్తున్నారు, కానీ ఇట్ ఈస్ కాజింగ్ కన్సర్న్, పీపుల్ ఆర్ రేజింగ్ డౌట్స్. తప్పకుండా అంతర్జాతీయ వేదికల మీద వెన్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ అసెంబ్లీ అండ్ ఆల్సో డిస్కస్డ్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫోరా, వీ అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద నేషన్, నాట్ ఎట్ ఆల్. వీ అర్జ్ జపాన్ ప్లీజ్ అబ్రగేట్ దిస్ యాక్ట్ విచ్ యువర్ బ్రాట్ ఇన్, ప్లీజ్ టేక్ బ్యాక్ ద డెసిషన్ అండ్ రివ్యూ. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ ఇష్యూ ఏ నేషనల్ ఐడెంటిటీ కార్డ్, ఎస్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ, బట్ లెట్ ఇస్ గోయింగ్ ఎ న్యూ ఫార్మాట్ కన్విన్సింగ్ వన్ అండ్ ఆల్ వితౌట్ ఎనీ డౌట్ టు ఎనీబడీ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ వాట్ ఇస్ రిక్వైర్డ్. అవర్ యాంగ్జైటీ ఈస్ ప్రజలు క్షేమంగా సంతోషంగా మా దేశ ప్రభుత్వం మా కోసం పనిచేస్తున్నది, మాకు మంచి జరుగుతుంది అనే పద్ధతిలో ఉండాలి. కానీ మాకేమైనా ఇబ్బంది అవుతామో అని ప్రజలు అనుకునే పరిస్థితి జరుగుతున్నప్పుడు ఇది ఒక్క ఊరిలో జరుగుతలేదు అధ్యక్ష. దేశ రాజధానితో పాటు దేశం నాలుగు మూలల కోటాను కోట్ల మంది నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక మంది బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి అయినా మేము ఏకించి పిచ్చిన ఏటింగే అనే పద్ధతి మంచిది కాదు డెమోక్రసీలో. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ సీరియస్ డిస్కషన్ ఇన్ ద కంట్రీ, వెన్ ఎవర్ దెర్ ఆర్ డౌట్స్ అమంగ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎ కంట్రీ, దట్ నీడ్స్ టు బి రివ్యూడ్. వి రిక్వెస్ట్ ది ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్లీజ్ రివ్యూ, ప్లీజ్ రివ్యూ. కాబట్టి పద్ధతి కాదు. యూ టేక్ ఎవ్రీబడి ఇన్ టు కాన్ఫిడెన్స్, ప్లీజ్ రివ్యూ ద హోల్ ఇష్యూ అండ్ కమ్ అప్ విత్ ఎ న్యూ ఫార్ములా విచ్ ఈస్ అక్సెప్టబుల్ టు వన్ అండ్ ఆల్, దట్ విల్ బి సపోర్టెడ్ బై ఎవ్రీబడి. అంతే తప్ప మేమేదో వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించడో మరొకటో దురుద్దేశం మాకు లేదు. ఈ చట్టాన్ని పునఃసమీక్షించమని కోరుతూ భారత ప్రభుత్వాన్ని కోరుతూనే ఈ తీర్మానం నేను ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చర్చలో పాల్గొని వారి వారి అభిప్రాయాలు తెలియజేసి ఈ రిజల్యూషన్కు మద్దతు ప్రకటించాలని చెప్పి తమ ద్వారా కోరుతూ నేను సెలవు చేసుకుంటున్నా అధ్యక్ష. What is BinTech's futures? BinTech's futures is a global cryptocurrency exchange and payment company. BinTech's futures is a decentralized crypto exchange. You can buy and sell cryptocurrency with highest leverage. BinTech's futures has its own token, BNTX. Why BNTX tokens are beneficial to buy and hold? We have our own crypto exchange and unique BinTech's Pay wallet. We can store BNTX tokens in BinTech's Pay wallet, and you can utilize BNTX tokens for recharges, hotel bookings, and bill payments, etc. Being a long-term BNTX holder will make your interest rate grow. Still, BinTech's Futures lets you withdraw your BNTX tokens at any moment. Buy it, pay with it, hold it. BinTech's Futures. Make crypto real. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.